సరే అశోక్ ఎన్ని రోజుల నీ ఆలోచిస్తావు ఎన్ని రోజులైనా ఆలోచించాలి ఒరేయ్ నిన్ను చూస్తుంటే ఏమైపోతావో నన్ను భయంగా ఉందిరా ఇంకెక్కడికన్నా పోదాం అయినా ఇక్కడ ఏం సాధించాలి హలో నేనే చావు తప్పి బతికావు చాలా బాధగా ఉంది నీ మీద జాలిగా కూడా ఉంది ప్రే ఒక మాట చెప్పనా నిన్ను బతకనివ్వం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ప్రాణాలతో వెళ్ళనివ్వం వచ్చి వెంకటరత్నం కాళ్ళు పట్టుకో మెచ్చి పది మెతుకులు పడేస్తాడు ప్రే నువ్వు నన్నేం చేయలేవు రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా మళ్ళీ రాను చక్రాలాంటి కళ్ళు గజాశూలం లాంటి ముక్కు ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు అయ్యో నా ఫోటో మీరే చూసారు నేనేం తీయలేదురా రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరే కింద పడ్డాడు జలా తోరణం లాంటి పిల్లాడు త్వరగా జల్లో పూచేసి పెట్టుకో ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి అమ్మా అమ్మా బండాగి అరగంట అయింది రైల్వే గార్డు స్టేషన్ మాస్టర్ సిగ్నేలోడు ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుతున్నారు నీకోసమే గొలుసు లాగి రైలు ఆఫ్ చేశాను నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా దిగు వస్తాను ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి ఏ హెడ్ సేట్ గారికి ఫోన్ చేయి 2323 ఎంతరా 23 రాస్కల్స్ పోలీస్ స్టేషన్ అంటే మీకు గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి రెండే చోట్లు చట్టబద్ధంగా ఉంటే బయట తప్పు చేస్తే సెల్ మైండ్ ఇట్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య నిజం చెప్పాలంటే
మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకుముందు మీరు పోలీసులు అనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలుపెట్టానండి. ప్యాకట లేదండి, ప్యాకట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ సైకిల్ గేమ్స్ పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుపురంలో ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతికేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి, చేయి పట్టుకున్నాను అందుకే ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకుని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక్క తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. ఈ ట్రాఫిక్ ఆగిపోతేంట్రా బాబు. అమ్మా, నిన్న పొద్దుననగా ఎక్కారు, టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కానరా? అశోక్ గడికి భయపడి సార్. కొంచెం అంగరనైనా థ్యాంక్స్. ఆడండి ఎవడరా భయం, నా సక్క మీద గుండి అటు చంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏడ్రానా అబ్బే, నేనేమలేదండి. నువ్వే మనకపోయినా నేను దిగను, ఇంకా పైకి ఎక్కుతా. ఆ నీ ఎట్ట ఎక్కి తొక్కలు ఆలోచిస్తా. రీ చెండాలకి నా కూలోడిని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాల్తో రాసి అయిపోయాను. చెప్పు ఎలా చేస్తా? కింద పడి తల పగిలి చేస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చేస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి నాలుగు దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చేస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇడేడి సార్. అమ్మా, ఏమైందండి? ఆ అశోక్ గాండను మేడం ఇచ్చి. అవును, పక్కనే ఉండండి, ఆపలేదంటరా? ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్. అని తెలుగులో చెప్పను, కలొచ్చింటుంది మీకు. థ్యాంక్స్. ఏమిటి, స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలుస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా ఎల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడికంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నా లిరిక్? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా కానిస్టేబుల్. వయసు వచ్చిన మనిషి చేసే పని ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 24 రావయ్య గారు. ఎస్ మేడం. 24 ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24 ఇతని వయసు మీకెలా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1st అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏప్రిల్ 1st కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. హలో సార్, ఇప్పుడు వచ్చేస్తున్నాను సార్.